సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని దుబ్బాక నియోజకవర్గ నాయకులతో కలిసి బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలకుల హయాంలో పక్కనున్న గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లతో పోల్చుకుంటే దుబ్బాక నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. వ్యవసాయ రంగం, చేనేత రంగం ఇలా అన్ని రంగాల్లో దుబ్బాక నియోజకవర్గం వెనుకబడిన కారణంగా అన్నదాతలు, కార్మికులు, నిరుద్యోగులు ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వలస పోవాల్సి వస్తుందన్నారు. కాబట్టి నియోజకవర్గ ఓటర్లు ఆలోచించి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఉప ఎన్నికల వస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సర్వం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో గంజికొండల్, మల్లేశం, లింగం, ప్రకాష్, గోపి, వివిధ గ్రామాల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని చెప్పేసి, అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలను నేను వేడుకుంటాను.